Hi viewers, myself Raja. In the previous class, we have discussed the basic theory related to ores and alloys. In this class, we will discuss the basic bits related to ores and alloys. Let's start the class. First one, cadmium is almost found in the ore of option A, aluminium, option B, zinc, option C, gold, option D, silver. So cadmium is almost found in the ore of zinc. So cadmium is ore of zinc. Next one, bell metal is an alloy of, bell metal is an alloy of. So option A, copper plus nickel, option B, copper plus lead, option C, copper plus tin, option D, copper plus zinc. So bell metal is an alloy of copper plus tin, option C. So indulo copper anedi manaki 80% untundi, next tin anedi 20% untundi, kabatti option C is the correct answer. Next one, so which of the following alloys contains copper and zinc? Option A, bell metal, option B, aluminium, option C, brass, option D, bronze. So copper plus zinc anedi oru ga unde elements enti alloy enti. So copper plus zinc anedi brass. So brass lo mana copper plus zinc anedi untadu, kabatti option B, C is the correct answer. So ade bronze lo chusukunnam anukondi, copper plus tin anevi present ay untayi. Next one, so pitch blende is an ore of which of the following metals? Option A, zinc, option B, mercury, option C, uranium, option D, tin. So pitch blende anedi ore of uranium. Idi mana theory lo discuss cheyadam jarigindi, kabatti option C, uranium is the correct answer. Next one, chlorogyrite is the ore of which of the following metals? So chlorogyrite, option A, tin, option B, aluminium, option C, magnesium, option D, silver. So chlorogyrite anedi ore of which of the following metal means chlorogyrite is the ore of silver. Option D is the correct answer. Next one, which is made by mixing iron with carbon and metals like chromium, nickel and manganese? Option A, ship, option B, stainless steel, option C, rust, option D, ozone. Iron plus carbon plus chromium plus nickel plus manganese. So ఈ మెటీరియల్స్ అన్ని ఉండి దేంట్లో ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్లో అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకు ఐరన్ కనుక చూసినట్లయితే ఎంత ఉంటుంది, సో ఐరన్ వచ్చేసి 75% ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రోమియం వచ్చేసి 15% ఉంటుంది. నెక్స్ట్ ఈ మ్యాంగనీస్ వచ్చేసి సమ్, నికెల్ వచ్చేసి 10% ఉంటుంది. సో ఈ మైన్యూట్ పోర్షన్స్లో కార్బన్ అండ్ మ్యాంగనీస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అయ్యాయి అల్లా ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ నార్మల్గా డాక్టర్స్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్లో స్టెయిన్లెస్ స్టీల్ని యూజ్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ద జింక్? ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ద జింక్, ఆప్షన్ ఏ సిడిరైట్, ఆప్షన్ బి గ్యాలినా, ఆప్షన్ సి కెలామిన్, ఆప్షన్ సి మెలాసైట్. సో ఫస్ట్ సిడిరైట్ అనేది ఓర్ ఆఫ్ ఐరన్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ గ్యాలినా అనేది ఓర్ ఆఫ్ లెడ్ కాబట్టి ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ మెలాసైట్ అనేది ఓర్ ఆఫ్ కాపర్ కాబట్టి ఆప్షన్ డి అనేది కూడా కాదు. సో ఈ కెలామన్ అనేది ఓర్ ఆఫ్ జింక్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎప్సమ్ సాల్ట్ ఈస్ ద ఓర్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటల్స్? ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి మ్యాంగనీస్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి స్ట్రాన్సియం. సో ఎప్సమ్ సాల్ట్ అనేది ఓర్ ఆఫ్ మెగ్నీషియం, ఓర్ ఆఫ్ మెగ్నీషియం, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలా యూజ్డ్ ఫర్ మేకింగ్ మ్యాగ్నెట్స్ ఫర్ హీరింగ్ ఎయిడ్స్? ఆప్షన్ ఏ ఇన్వాన్, ఆప్షన్ బి నిక్రోమ్, ఆప్షన్ సి మోనాల్ మెటల్, ఆప్షన్ డి ఆల్నికో. సో మ్యాగ్నెట్స్ ఫర్ హీరింగ్ ఎయిడ్స్, సో దేని యూజ్ చేస్తాం మనం, ఆల్నికోని యూజ్ చేస్తాం. సో ఆల్నికో అంటే ఏమీ లేదు, అల్యూమినియం ప్లస్ నికెల్ ప్లస్ కాపర్, ఈ మూడిట్లని కలిపి మనం ఆల్నికో అనే అంటాం. సో నార్మల్గా ఇదేంటంటే మన మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట ఆల్నికో. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ మెటల్ ఈస్ కామన్ టు ద అల్లాయ్స్? కాప్, బ్రాస్, బ్రాంజు, గన్ మెటల్. బ్రాసు, బ్రాంజు, గన్ మెటల్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ బ్రాస్ అనే దాంట్లో మనకేముంటుంది, కాపర్ ప్లస్ జింక్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రాంజ్లో ఏముంటుంది, కాపర్ ప్లస్ టిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ గన్ మెటల్ ఏముంటుంది, కాపర్ ప్లస్ టిన్ ప్లస్ జింక్ ప్లస్ లెడ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అంట. సో ఇందులో మనకు అన్ని మూడిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి, కాపర్ కాపర్ కాపర్. కాబట్టి ఆప్షన్ డి కాపర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ జర్మన్ సిల్వర్? సో జర్మన్ సిల్వర్లో లేనటువంటి మెటీరియల్ ఏంటి? సో ఈ జర్మన్ సిల్వర్లో నార్మల్గా మనకేముంటుంది, కాపర్
plus zinc plus nickel. So in the copper gana juice not like 60% on tadi, zinc gana juice not like 20% on tadi, other than nickel gana juice not like 20% on tadi. Option A, which is silver, option B, nickel, option C, zinc, option D, copper. So nickel on tadi, zinc on tadi, copper on tadi, even silver and other. So you could blind your good pet coach, German silver law, even though silver and other. Copper option A is the correct answer. Next one. German silver has which of the following compositions? Option A 20% of the copper, 20% of the chromium, 60% of the zinc. So chromium is the one copper option A and the wrong. Next 40% of the copper, 20% of the zinc, 40% of the silver. So German silver loss silver and the copper option B is also wrong. Next option D 80% of the copper, 10% of the zinc, 10% of the silver. Silver and the copper option D also wrong. So you can have the 60% of the copper, 20% of the zinc and 20% of the nickel. Kabatti option C is the correct answer. So German silver has 60% of the copper, 20% of the zinc and 20% of the nickel. So German silver lo em undadu, silver anedi undadu, blind ga gurtu pettukochu. Next, which of the following metals is not present in the alloy gunmetal? Which of the following metals is not present in the alloy gunmetal? Option A copper, option B tin, option C nickel, option D zinc. So gunmetal lo composition enti, copper plus tin plus zinc plus lead. So indulo manu chusinatlayite composition idi 10% untadandi, lead vachi 88% untundi, ade vidhanga ee tin zinc vachesi 1% ade vidhanga 1%. So manaki ikkada lene option A em ichadu, copper ichadu kabatti undi, option B tin ichadu undi, option C nickel ledu kabatti lene metal ede nickel. Option C is the correct answer. Zinc kuda undi 1% ga undi kabatti not present in the gunmetal means alloy. Option C is the correct answer. Next, misc metal is widely used in the manufacturing of which of the following? Option A, the material of the car brake, smoke detector, cigarette lighters, emergency lighters. So, this misc metal and then we use the cigarette lighters. No, it just normal ga cigarette bubble, cigarette la gachra aniki cigarette lighters no use antaru. Aa cigarette lighters lo manam use chesedi entante misc metal anadi. Option C is the correct answer. Next one, which of the following is a major component of the German silver? So option A tin, option B copper, option C silver, option D chlorine. So German silver composition enti, German silver lo copper plus zinc plus nickel. So indulo mana copper anedi ento untundi, copper almost 60% untundi, next zinc vachi 20%, next nickel vachi 20%. Kabatti majority of the portion copper, kabatti option B copper is the correct answer. Next one, dash contains both calcium and magnesium. Option A carnallite, option B epsom salt, option C dolomite, option D limestone. So both calcium and magnesium. So first man calcium ok words gana chusinatlayite dolomite okati, dolomite, next adhe vidhanga calcite, calcite, adhe vidhanga gypsum, gypsum, adhe vidhanga fluorospar, fluorospar, నెక్స్ట్ అదేవిధంగా ఆస్బెస్టాస్, ఆస్బెస్టాస్, ఇవన్నీ కూడా ఏంటి ఓర్స్ ఆఫ్ కాల్షియం. అదేవిధంగా ఓర్స్ ఆఫ్ మెగ్నీషియం కనుక చూసినట్లయితే మ్యాగ్నసైటు, మ్యాగ్నసైటు, అదేవిధంగా డోలమైటు, డోలమైటు, అదేవిధంగా ఎప్సమ్ సాల్ట్, ఎప్సమ్ సాల్ట్, అదేవిధంగా కియోసిరైట్, 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 అదేవిధంగా క్యార్నలైట్. సో ఇవన్నీ కూడా ఓర్స్ ఆఫ్ మెగ్నీషియం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే డోలమైట్ యొక్క వన్ ఆఫ్ ద ఓర్ వచ్చి కాల్షియం, కాల్షియం యొక్క వన్ ఆఫ్ ద ఓర్ వచ్చి డోలమైట్, అదేవిధంగా మెగ్నీషియం కూడా డోలమైట్ అనేది వన్ ఆఫ్ ద ఓమర్ ఓరు. సో రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి మన ఆప్షన్ సి డోలమైట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్? సో బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఆప్షన్ ఏ కాపర్ ప్లస్ మెర్క్యూరీ, ఆప్షన్ బి కాపర్ ప్లస్ జింక్, ఆప్షన్ సి కాపర్ ప్లస్ నికెల్, ఆప్షన్ డి కాపర్ ప్లస్ సిల్వర్. సో బ్రాస్ is the ore of, sorry, alloy of copper plus zinc. So option B is the correct answer. Next one, epsom salt is the ore of which among the following metals? Epsom salt is the already repeated bit, epsom salt is the ore of magnesium. Option A is the correct answer. Next, bell metal contains tin and dash. Option A aluminium, option B zinc, option C copper, option D nickel. So bell metal is the ore of copper plus tin. So indulo copper anedi bell metal lo 80% ఉంటుంది, ఈ టిన్ అనేది 20% ఉంటుంది. అదే
బ్రాంజ్ చూసుకున్నా కానీ బ్రాంజ్ లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కాపర్ ప్లస్ టిన్నే ఉంటాయి, కానీ కంపోజిషన్ అనేది వేరు. ఇక్కడ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 90% ఉంటుంది కాపర్, ఇది టిన్ వచ్చి 10% వచ్చి ఉంటుంది అనమాట. సో బ్రాంజ్కి బెల్ మెటల్కి ఎలిమెంట్స్ అనేవి సేమ్, కానీ వాటి కంపోజిషన్ అనేది డిఫరెంట్. ఇందులో 80-20 ఉంటుంది, ఇందులో వచ్చేసి 90-10గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి బ్రాస్లో జింక్ అనేది ఉండదు, బ్రాంజ్లో జింక్ అనేది ఉండదు, జర్మన్ సిల్వర్లో సిల్వర్ అనేది ఉండదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. సో బ్రాంజ్లో కనుక చూసినట్లయితే బ్రాంజ్లో జింక్ అనేది ఉండదు. అదేవిధంగా బెల్ మెటల్ సారీ జర్మన్ సిల్వర్లో ఏముండదు, సిల్వర్ అనేది ఉండదు. ఈ విధంగా కొన్ని చిన్న చిన్న షార్ట్ కట్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నేను నెక్స్ట్ క్లాస్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించినటువంటి బేసిక్ థియరీ అనేది డిస్కస్ చేస్తాను, ఆ తర్వాత దాని మీద బిట్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.